తెలంగాణలో యువత ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కంఫర్ట్గా ఉన్నారా అంటే కొట్లాడి తెచ్చుకున్న తన తెలంగాణలో ఉద్యోగాలు బాగానే వచ్చాయా లేకపోతే ఇంకా ఉద్యోగాల కోసం అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉందా జయశంకర్ సార్ అన్నట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత మల్లిదశ ఉద్యమం జరగాలన్నారు అది ఆ ఉద్యమం చేయాల్సిన అవసరం రాదేమో తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ సమాజం అనుకున్నది ఎందుకంటే కొట్లాడి తెలంగాణ అనేది తెచ్చిన వాళ్ళే ఇలా తెలంగాణని ఏలుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి అలాంటి అవసరం రాదు అనుకున్నారు కానీ అటువంటి పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఇలా నిరుద్యోగులు ఎట్లున్నదంటే తెలంగాణ రాకపోతే బాగుండు తెలంగాణ వచ్చినందుకు రానందుకంటే కూడా వచ్చినందుకు ఎక్కువ బాధపడే పరిస్థితులు ఈరోజు మనకు కనబడుతున్నాయి ఎందుకంటే ఆ రోజు ఆంధ్రోళ్ళు అయానకో భయానకో మనకు భయపడో ఇంతో అంతా ఉద్యోగాలు నోటిఫికేషన్లు సంవత్సరానికి ఇన్ని అన్ని ఇస్తూ మనల్ని ఎంతో ఏదో రకంగా కొంత మేలు జరిగిందనే చెప్పొచ్చు కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ వన్ వచ్చి ఇప్పటికీ ఈ రోజుకు సంవత్సరం రెండు సార్లు పోస్ట్ రెండు సార్లు పెట్టిరూ అది రెండు సార్లు కూడా ఫెయిల్ అయింది ఇది మూడోసారి పెడుతుంది గ్రూప్ టూ పోస్ట్ పోస్ట్పోన్ అయింది ఇన్ ఇప్పటికీ నాలుగు పేపర్లు లీకేజ్ అయినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటిగా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు ఈ లైన్ మీద నడిచిన తెలంగాణ ఉద్యమం ఈరోజు దాంట్లో చిత్తశుద్ధి లేకుండా దాంట్లో దాంట్లో సమన్యాయం లేకుండా నీళ్లు నిధులు అన్న ఏ లైన్ కూడా దానికి ఈరోజు తెలంగాణలో సంపూర్ణత సాధించలేదని చెప్పుకోవచ్చు అన్నది నిధులు ని నియామకాలు చెప్పుకుంటే గవర్నమెంట్ నియమించిన బిస్వాల్ కమిటీయే చెప్పింది లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఉన్నాయని సాక్షాత్తు గవర్నమెంట్ నియమించిన కమిటీ చెప్పింది కేసీఆర్ ఏం చెప్పిండు తొంభై ఒక్క ఎనభై ఒక్క వేల ఉద్యోగాలు ఎనభై ఏడు వేల ఉద్యోగాలు ప్రకటిస్తానని చెప్పి ఎనభై ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పిండు అసెంబ్లీ సాక్షి చెప్పి భర్తీ చేస్తున్నాం అని చెప్పి సంవత్సరం ఆరు నెలల లోపల అన్నీ అవుతాయని చెప్పి ఏ ముకుమ్మడిగా అన్నింటినీ ఒకటే నెలలో అన్ని ఎగ్జామ్లు ఎట్లా పెడతారు ఎట్లా పెట్టేటోళ్ళు అయినా రాయడానికైనా దానికి కంఫర్టబుల్గా ఉండాలి దానికి రీజన్ ఉండాలి దానికి ఒక పద్ధతి లేదు ఓ పాలు లేదు దానికి ఒక షెడ్యూల్ లేదు ఇట్లా ముకుమ్మడిగా వేయడం వేసిన దగ్గర వచ్చినాయి వచ్చినట్లు అమ్ముకున్నారు అనే నిరుద్యోగుల ఆవేదన ఏంది వెనుక ముందు చూసుకోకుండా నోటిఫికేషన్లు ఇచ్చి అయో అయోమయానికి గురి చేసి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులను రాక రాక వచ్చిన ఉద్యోగాలను ఒక పక్క ఇంకొకటి ఎన్ని వస్తున్నాయి ఎన్ని ఇస్తున్నావు అని ఒక క్లారిటీ లేదు ఇయ్యాల్సిన ఉద్యోగాలు రాకుండా లక్షా తొంభై ఒక్క ఉద్యోగాలకు ఎనభై ఒక్క ఉద్యోగాలు అందులో కూడా మళ్ళీ కాంటాక్ట్ బేసిక్ల ఇచ్చిన ఉద్యోగాలను కూడా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలుగా మళ్ళీ క్రమబద్ధీకరించి దాంట్లను కూడా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలుగా ప్రకటిస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు ఇట్లా ఇక నిరుద్యోగుల గోస చెప్తారా ఇక వర్ణి వర్ణనాతిత్వం నిన్న కేటీఆర్ అన్నాడు ఒక మాట అమ్మాయి ప్రబళిక విషయంలో ప్రబళిక అసలు గ్రూప్స్కే ప్రిపేర్ కాలేదు ఇంకా దురదృష్టం ఏంటంటే అమ్మాయి మా క్లాస్మేట్ మాతో పాటు గ్రూప్స్ రెడ్డిలో మాతో పాటు వన్ ఇయర్ కోచింగ్ తీసుకున్నాయి ఆమె ఎవరో కాదు మా బ్యాచ్మేట్ ఆమె మాతో పాటు మేము సంవత్సరం చూసినాం అమ్మాయి ఇంకా చాలా బాధ అనిపిస్తున్నాయి చెప్పడానికి ఆయన అట్లా మాట్లాడడానికి నీళ్ళు నీళ్లుగాతాయి ఎందుకంటే మీరు ఎలా చూసారండి కావ ఈ విద్యార్థులకు అంటే ఉద్యోగులకు అవకాశం ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వచ్చే నోటిఫికేషన్లన్నీ కూడా కొనసాగించకుండా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ మీద నిందలు మోయడాన్ని మీరు ఎలా చూస్తారు అసలు టోటల్గా తెలంగాణ సమాజంలో ఇక్కడ ఉన్న తెలంగాణలో విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు విద్యార్థులు అంటే అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతూ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసే ఈ ఎలక్షన్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది నిరుద్యోగులు విద్యార్థులు సంబంధ వర్గాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళ కార్యాచరణ ఉంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణనే ఏర్పడింది ప్రత్యేకంగా నియామకాల అంశం మీద కానీ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చి దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ళు అవుతూ ఉంది కనీసం ఇంతవరకు ఏ నియామకం జరగలేదు అప్పుడు ఆంధ్రోళ్ళు ఉన్నప్పుడే నయం పదో పరకనో మన తెలంగాణలో ఉద్యమ ఉద్యమకారులు ఎక్కువ ఉన్నారు అని భయపడి కొంచెం నియామకాలు జరిపేవాళ్ళు ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక మరి ఇంతవరకు ఏ నియామకం జరగలేదు మరి ఆంధ్ర ఉంటేనే బాగు ఆ పదో పరకనో వచ్చే అనే దుస్థితి మనం ఈరోజు అనుకున్నాం మరి తెలంగాణ వచ్చింది మరి ఆ పది లేకుండా పోయింది కదా ఈరోజు మరి నిరుద్యోగులు ఆత్మహత్యలకి కేంద్ర బిందువుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మనం చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి బోర్డు అనే ఒక బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఒక తొత్తులాగా వ్యవహరిస్తుంది టీఎస్పిఎస్సి పేపర్లు ఎగ్జామ్ కండక్ట్ చేసే పేపర్లు అన్నీ విదేశాలకు అమ్ముడుపోతూ ఉన్నాయి కోట్ల రూపాయలు ఉంటేనే ఇక్కడ చదువుకునే పరిస్థితులు ఉన్నాయి ఎగ్జామ్ రాసే పరిస్థితులు ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పేపర్ ఆస్ట్రేలియా పోయింది అమెరికా పోయింది మరి ఇక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది మరి ఇందుకోసమా మరి మేము తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమా మేము జైలు గోడలు ముద్దాడింది ఇందుకోసం ఆ లాఠీ దెబ్బలు తిన్నదని మన తెలంగాణ ఉద్యమకారులు బాధపడే సందర్భాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినాయి మరి ఇందుకోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమా యువత ఆలోచించ ఆలోచించాలి సంబంధ వర్గాలు ఆలోచించాలి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తుంగలో తొక్కి వాళ్ళని నార బయట తీయాలని తెలంగాణ ప్రజానీకానికి అడుగుతున్నాం మా మా బాధను అర్థం చేసుకోండి మేము ఏళ్ళ తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నాం లక్షల లక్షలు భూమి అమ్ముకొని అప్పు చేసి కోచింగ్లు తీసుకుంటా ఉన్నాం ఒక పూట తిన్నా తినకపోయినా యూనివర్సిటీ లైబ్రరీలో కానీ లేకపోతే చెట్ల కిందనో ఎక్కడో చదువుకుంటా ఉన్నాం ఒక పూట తినకపోయినా కానీ జాబ్ వస్తే మా ఐదు తరాలు బాగుపడతాయి అనే ఒక ఉద్దేశంతో మేము చదువుతూ ఉన్నాం కానీ ఈరోజు మాకు రావాల్సిన హక్కుల్ని కాలు రాస్తూ వీళ్ళకి జాబులు వస్తే వీళ్ళు చదువుకుంటే వీళ్ళు నాలుగైదు తరాలు బాగుపడతాయి వీళ్ళు నాలుగైదు తరాలు బాగుపడితే మరి మన కుటుంబ పాలన సాగదని ఒక ఆలోచనతో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కల్వకుంట్ల ప్రభుత్వం కానీ మరి ఈరోజు వాళ్ళ కార్యాచరణ రూపొందించుకుంది మనం చూసుకున్నట్లయితే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అని తీసుకొని వచ్చి మరి వేలాది మంది నిరుద్యోగులు గొంతును కోసారు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ రెండుసార్లు రద్దు అయింది రెండుసార్లు పేపర్ లీకేజ్ అయింది గ్రూప్ టూ రెండుసార్లు వాయిదా పడింది డిఎస్సి పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులనే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ ఐదు వేల ఎనభై ఆరుతో నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి ఆరు లక్షల అభ్యర్థులకి గొంతును కోసి వాళ్ళని ఈరోజు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు మరి ఇందుకోసం ఆ తెలంగాణ తెచ్చుకుంది ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కేవలం నీళ్ళు లేవు నిధుల్లో నియామకాలు లేవు కేవలం ఒకటే ఉన్నది కుటుంబ పాలన కావచ్చు లేకపోతే స్కాములు లిక్కర్లు లిక్కర్ స్కాము కాళేశ్వరం స్కాము ఎట్లనే చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి పేపర్ లీకేజులు ఇందుకోసం మా తెలంగాణ ఏర్పడుకుంది ఈ లీకేజ్ల కోసం మా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పరచుకుంది తెలంగాణ టీఎస్పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు అది పేపర్ లీకేజ్ల కమిషన్ అది పోస్ట్ పోన్ల కమిషన్ అది ఇందుకోసం మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇందుకోసం చెప్పండి ఓ తెలంగాణ యువత ఓ తెలంగాణ నిరుద్యోగులారా ఓ తెలంగాణ తల్లిదండ్రులారా ఇప్పుడాకన్నా మేలుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దురాచకమైన పరిపాలన పాలిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం తుంగలు తొక్కే రోజులు వచ్చినాయి నలభై రోజులు మన కాదనుకొని మనం ప్రచారం చేద్దాం తెలంగాణ యువకులు అందరినీ మేలుకొలుపుదాం మన బంగారు తెలంగాణకై మనం బాటలేసుకుందాం కేసీఆర్ని కేటీఆర్ని నిజంగా సిగ్గుందా నువ్వు నిన్న రాత్రి టీవీలో మాట్లాడుతూ ప్రైవేట్ లెక్క అసలు గ్రూప్ గ్రూప్స్కి అప్లై చేయలేదని మాట్లాడుతున్నావు నీకు చూపించమంటావా నీకు చూపించమంటావా నీకు కేవలం అవగాహన లేకుండా నువ్వు నువ్వు అవగాహన లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఇగో చూపిస్తా చూడండి గ్రూప్ టూకి గ్రూప్ టూతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆల్రెడీ రాసింది ఎట్ ఏ టైం డిఏఓ కూడా రాసింది డిఏఓ కూడా రాసింది గ్రూప్ ఫోర్ రాసింది గ్రూప్ వన్ సార్లు పోస్ట్ పోన్ అయింది రెండుసార్లు రాసింది గ్రూప్ టూకి అప్లై చేయలే అన్నాడు గ్రూప్ టూ కూడా అప్లై చేసింది అన్ని నాలుగు వన్ టూ ఫోర్ వరకు వన్ నుంచి ఫోర్ వరకు అన్నీ అప్లై చేసింది డిఏఓతో పాటుగా కానీ ఆయన కనీసం అవగాహన లేకుండా ఆయన కనీసం తెలుసుకోకుండా ఎంత ఎంత అహంకారపూరితంగా ఎంత దుర్భాషల ఎంత దుర్బుద్ధితో ఆయన మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి వ్యక్తి ఈరోజు మనకు స్వరాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో ఒక మంత్రిగా ఉండడం మనకు సిగ్గుచే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి బిస్వాల్ కమిటీ ప్రకారం లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తొంభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం రేపే మేము జియో పాస్ చేస్తామని చెప్పేసి అన్నాడు చెప్పారు కేసీఆర్ గారు అందులో పదకొండు వేల ఉద్యోగాలు కాంట్రాక్ట్ వాళ్ళని పర్మిట్ చేస్తా ఉన్నారు మిగతాయి టిఎస్పిఎస్సి ద్వారా నింపుతామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తిగా భర్తీ చేయలేదు అన్నీ కూడా పేపర్ లీకులు ఏదో ఒక లూప్ హోల్స్ పెట్టి టిఎస్పీఎస్సిని ద్వారా అవి భర్తీ చేసే ప్రయత్నం చేశారు కానీ అవి కోర్టులో పెండింగ్ కేసులు అయ్యే ఉన్నాయి లేదు అని అంటే పేపర్లు అమ్ముకొని నిరుద్యోగులను కా నిరుద్యోగులను మొత్తం లైబ్రరీలకి అంకితం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిన్న ఏదైతే ప్రబలికి ఆత్మహత్య చేసుకుందో ఒక్క రోజులో అది ఆత్మహత్య ఆమె పర్సనల్ విషయాల వల్ల ఆత్మహత్య చేసుకుంది పేపర్లు ఇవి లీక్ వల్ల కాదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడం వల్ల కాదని చెప్పేసి తెలిపిన పోలీసులు సిట్ ఇప్పుడు ఇప్పుడు దాదాపు రెండు నుంచి మూడు నెలలు అవుతుంది సిట్ వేసి ఇప్పటి వరకు ఎంతమందికి ఎంతమందికి శిక్ష చేసిరూ ఎవరిని దోషులుగా మీరు కోట్లా నిలబెట్టిరన్న ఒక్క రీజన్ కూడా పేపర్ లీకేజ్ వ్యవహారం కానీ దీని వెనక ఏమన్నా మాఫియా ఉందా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా జీవితాలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాట్లాడడం లాగే చూడవచ్చా మనం ఖచ్చితంగా ఇది నిరుద్యోగుల జీవితాలతోటి అన్నట్టే ప్రభుత్వం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవి కూడా నింపాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటలేదు అంతే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద సిట్టేసిరు కదా మరి అది విచారాన్ని జరిపించి ఎవరైతే ఇప్పుడో కొంత అప్పుడు కేటీఆర్ అన్నాడు కొన్ని కొన్ని పార్టీలు కావాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన నాయకులను పేపర్ లీకేజ్ చేయించారన్నారు మరి ప్రభుత్వం మీద ఇంటిది నింద వస్తుంది అని చెప్పేసి నువ్వు ఆ మాట అన్నావు కదా మరి నీ విచారణ చుత్త చుత్తశుద్ధి ఉందా శుద్ధి ఉంటే అంటే ఎందుకు దోషులను నువ్వు శిక్షించలేదు ఇప్పటివరకు అప్పట్లో శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది కదా దాదాపుగా రెండున్నర లక్షల పోస్టుల వరకు ఉన్నాయి అని అంటే ఆ పోస్టుల భర్తీ చేయడానికి ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు ఈ గవర్నమెంట్ అంటే గతంతో పోల్చుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో పోల్చుకుంటే రిక్రూట్మెంట్ ఎప్పుడు ఎక్కువ జరిగింది ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కడ బెనిఫిట్ అయ్యారు మీరు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చారు కానీ తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర వాళ్ళు పోలేదు వాళ్ళు ఇప్పటికీ ఉన్న ఇప్పటికీ తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తుల్లో ముప్పై శాతానికి పైగా వాళ్ళే ఉన్నారు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు వీళ్ళు అప్పుడు పంపించలేదు వీళ్లకు తెలంగాణ ఉద్యో రాజకీయంగా మేము ఎదగాలి రాజకీయంగా మేము మాకు ఉద్యోగాలు రావాలన్న ఆశ మాత్రమే ఉన్నది తప్ప సామాజిక తెలంగాణ కావాలి నీళ్ళు నిధులు నియామకాలు అని నియామకాలు మనవాళ్ళని నియమించుకోవాలన్న చిత్తశుద్ధి మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ రాజకీయ నాయకులకు ఏది కూడా లేదు ఏది కూడా లేదు నియామకాల విషయానికి వస్తే మిగతా ఈ టిఎస్పిఎస్సి వచ్చిన తర్వాత నియామకాలు ఇస్తాయి కేవలం నా ఒక ముప్పై నుండి ఇరవై ఇరవై నుండి ముప్పై వేల మాత్రమే ఉంటాయి అవి అవి తప్ప అవి కూడా చాలా సంవత్సరాలు కోట్లలో కేసులు వేసి పెండింగ్లో ఉంచి ఒక్కొక్క ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానీ చిక్కడపల్లి లైబ్రరీ కానీ నగర్ కానీ దిల్సునగర్ కానీ హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు అందరు తరలి వచ్చి ఇక్కడ సంవత్సరాల తరబడి మేము తింటున్నామో తింటలేదో అని చెప్పేసి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే మేము తినకపోయినా అని తిన్నామమ్మ వాళ్ళ సంతోషం కోసం తిన్నామేమని చెప్పేసి పస్తులుండి మరి ఇక్కడ చాలామంది చదువుకొని సంవత్సరాల తరబడి ఏజ్ అయిపోతున్నా కానీ సరే ఈ లైబ్రరీలకు రూమ్లకు లైబ్రరీలకు రూమ్లకు స్టడీ అంకితం అయ్యి మేము ఇంతగానో చదువుకుంటే పేపర్ లీక్లతోటి వీళ్ళు పేపర్ లీకులు వేయడము ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నాం 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 గతంలో కూడా చాలా ఉప ఎన్నికలలో నోటిఫికేషన్ వస్తుంది 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 అని అన్నారు కానీ ఎక్కడ కూడా నోటిఫికేషన్ వెళ్ళి ఇచ్చిన నోటిఫికేషన్ కూడా పూర్తిగా పేపర్ లీకులు పేపర్ లీకులు చేసిన తర్వాత అందులో ఇప్పుడు కానిస్టేబుల్ సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పేసి అన్నారు వాటికి ఈవెంట్స్ అయిపోయినాయి మెయిన్స్ ప్రిలిమ్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అందులో నాలుగు క్వశ్చన్లు తప్పు వచ్చినాయని చెప్పేసి దాంట్లో కేసేసి కోర్టులో కేసేయ్ కోర్టులో కేసు వేయడం వల్ల ఆ నియామకాలకు సంబంధించి హైకోర్టు స్టేయించింది కానీ వాళ్ళ అప్పుడు ఇప్పుడు ఉద్యోగం వచ్చినంత సంతోషం కూడా లేకుండా పోయింది అట్లాంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక ఉద్యమాలు చేసిన ఉస్మానియాకు ఇక్కడ ముప్పై సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాలు కదా వా వాచ్మెన్లు వాచ్మెన్లు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని సడన్గా తీసుకో మూడు నుంచి నాలుగు నుంచి ఐదు వేలు ఇంతే వాళ్ళ జీతం కనీసం ఏ యొక్క జివో ప్రకారం కూడా కనీస వేతనం అనేది వాళ్ళకి ఇవ్వలేదు అట్లాంటి సెక్యూరిటీ గార్డులను తీసేసి వేలకు వేలకు జీతం ఇచ్చి ఆల్రెడీ వాళ్ళు నాన్ లోకలు ప్లస్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకు అట్లాంటి సంబంధించిన వాళ్ళకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం ఇచ్చారు వాళ్ళకి ఆల్రెడీ ముప్పై వేలు ముప్పై వేలకు పైగా పెన్షన్ వస్తుంది మళ్ళీ అన్ని స్పెషలిటీస్ ఉంటాయి మళ్ళీ వీళ్ళు తీసుకొని వచ్చి ఓటీ వేస్తేనేమో ఓటీతో సహా కలిపి ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు ఓటీ కాకుండా ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు అట్లాంటి వాళ్ళను కుట్లాడి సాధించుకున్న తెలంగాణలో నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామం ఇది చాలా దురదృష్టకరమైన విషయం దీనిపైన ఇప్పటికైనా నిరుద్యోగుల మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఉస్మాని యూనివర్సిటీలో ఉద్యమాలు తగ్గినాయి విద్యార్థులకు అసహనం లేదు క్యాంపస్ అయితే మారుతున్న కాలానుగ్రహం ప్రకారం కాలానుక్రమం ప్రకారం ఉద్యమాలు కూడా వివిధ రూపాల్లో వాటి కార్యరూపం దాల్సి అదేవిధంగా సోషల్ మీడియా కావచ్చు ప్రతి ఒక్కరూ వచ్చేసి రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయలేరు సోషల్ మీడియా వేదిక కానీ ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్ ఎంచుకొని వాళ్ళు వాళ్ళ నిరసన తెలుపుతున్నారు ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ అనే కాదు బయట తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఉద్యమం చేద్దామని చెప్పేసి బయటికి రాకముందుకే అసలు నిద్ర లేవముందుకే వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అటువంటి నిర్బంధం కొనసాగుతున్నది అటువంటి నిర్బంధం కొనసాగడం వల్ల ఉద్యమాలు వేరే రూపం కార్యరూపం దాల్చుకుంటున్నాయి తప్ప ఉద్యమాలు అనేది ఎక్కడ కూడా తగ్గలేదు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగ యువతగా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బ్యాలెట్ తోటి ఓటు హక్కుతోటి రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగ యువతలారా గ్రామాలకు తరలిరండి అని చెప్పేసి కార్యక్రమంతో మేము కూడా యువతను చైతన్యం చేసే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదింపుడు ఖాయమే